Praise the Lord. Hallelujah. Hallelujah. క్రీస్తు నాదుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు శుక్రవారం ప్రేమతో ఈ దివ్య పూజా బలికి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు పెంతుకోస్తు పండుగ సందర్భాన ప్రారంభము కా పెంతుకోస్తు పండుగను ఘనంగా కొనియాడడానికి మనం తయారు కాబోతూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ఈ 9 రోజులు కూడా ఈ ప్రార్థనలో పాలు పంచుకుని దేవుని స్తుతించి ఆరాధించాలి అని దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని వినియోగించుకుంటూ మన కుటుంబాలనే దేవుని ఆలయాలుగా మార్చుకుని ఆ దేవుని ఆరాధించి దేవుని దీవెనలు పొందడానికి మనమందరం కూడా ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునాదుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని వినబోతున్నటువంటి సమయంలో వింటున్నటువంటి ప్రతి వాక్యాన్ని మన హృదయంలో వదిలిపరుచుకోవడానికి, ఆ వాక్యానుసారముగా జీవించి విశ్వాసాన్ని బలపరుచుకుని దేవుని బాటలో జీవించడానికి మన శక్తి సరిపోదు. అందుకని ఆ పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క సహాయాన్ని కోరుతూ, పరమ నుండి పావనాత్మ దిగిరావా, మా అందరి హృదయంలో ప్రవేశించి మాకు కావలసినటువంటి జ్ఞానాన్ని, బుద్ధిని, ధైర్యాన్ని దయచేయమని ఆ గొప్ప దేవుని అడిగి వేడుకుంటూ పరిశుద్ధ ఆత్మదేవుని సహాయాన్ని కోరుకుందాం. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, అందరూ కూడా కలిసి పాడుకుంటూ, నీదు వరములు ఇవ్వరావయ్యా. జ్ఞానమును బుద్ధిని దైవ భక్తిని, జ్ఞానమును బుద్ధిని దైవ భక్తిని, విజ్ఞానమును ఇవ్వరావయ్యా. విజ్ఞానమును ఇవ్వరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. విశ్వాసము శాంతము సంతోషమును, విశ్వాసము శాంతము సంతోషమును, ప్రేమను ఓర్పును మర్యాదను, ప్రేమను ఓర్పును మర్యాదను, దృఢమును విమర్శను దైవ భయమును, దృఢమును విమర్శను దైవ భయమును, మంచి మనసును ఇవ్వరావయ్యా. మంచి మనసును ఇవ్వరావయ్యా. సమాధానము ఇవ్వరావయ్యా. సమాధానము ఇవ్వరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. నీదు వరములు ఇవ్వరావయ్యా. నీదు వరములు అందరూ కూడా చెప్పడతో, నీదు వరములు ఇవ్వరావయ్యా.
నీదు వరములు ఇవ్వరావయ్యా నీదు వరములు ఇవ్వరావయ్యా నీదు వరములు ఇవ్వరావయ్యా అందరూ కలిసి నీదు వరములు ఇవ్వరావయ్యా హల్లెలూయా పరిశుద్ధాత్మదేవా మాందరిలో వేయించేసి మాలో ఉన్నటువంటి భయాన్ని ఆందోళనను అన్నిటిని కూడా తొలగించి ఈరోజు నీ యాజకులు బోధించే ప్రతి వాక్యాన్ని మా హృదయములో నాటుకుని ఈ వాక్యానుసారముగా జీవించే యోగ్యతను మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. ప్రపంచవ్యాప్తముగా ప్రభా ఇది విప్పు జాబల్లో పాలుపుచ్చుకుని ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీకు సమర్పిస్తున్నా. ఈరోజు మాతో ఏం మాట్లాడాలో, ఏ విధంగా మాట్లాడాలో మీ యాజకుల ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. వారి నోటిని బోరవలే వాడుకుని ప్రభా దీవెనకరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి వాక్యాన్ని మాకు ప్రసాదించండి ప్రభా అని ఈ సమయం అంతా కూడా మాకు తోడుగా ఉంటూ మీ వాక్యానుసారం జీవించే యోగ్యతను అర్హతను మాకు దయచేయమని ఈరోజు ఏమేమి కావాలని ఆశపడుతున్నామో, వీటి నుండి విడుదల పొందుకోవాలని ఆశపడుతున్నామో వాటి నుండి సంపూర్ణ విడుదలను మీ వాక్యము ద్వారా మాకు దయచేయండి ప్రభా. ఎన్నెన్నోసార్లు వాక్యాన్ని వింటున్నాం కానీ విన్న మరికొద్ది క్షణాలకే మర్చిపోయి మాకిష్టానుసారంగానే మేము జీవిస్తూ ఉన్నాం ప్రభా. ఈరోజు మీ వాక్యాన్ని మా హృదయంలో నాటండి, మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించే యోగ్యతను మాకు దయచేయమని మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రపంచమంతా వెతికిన ప్రతి ఇంటిలోనూ ప్రతి వ్యక్తిలోనూ ఉన్నటువంటి సమస్యలు ఆటంకాలు ఎవరికి అర్థం కానటువంటివి, ఎవరిని అడిగినా కూడా సమస్యలు లేవు అన్నవారు ఎవరు కూడా మనకు కనిపించరు, బాధలు లేని వారు ఎవరు మనకు కనిపించరు, ఎవరికి తగినటువంటి కష్టాలు ఎవరికి తగినటువంటి ఇబ్బందులు అన్నీ కూడా ఉంటూనే ఉంటాయి. దీని నుండి ఎవరం కూడా తప్పించుకోలేం. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు యోహాను శుభవార్త 16:20-23 చూసినట్లయితే దేవుడు మనందరికీ ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. మీ దుఃఖాన్ని సంతోషంగా నేను మార్చబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 యువర్ సారో విల్ టర్న్ ఇంటూ ఎ జాయ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎన్ని డబ్బులు పెట్టినా, ఎంత మనం సంపాదించినా నిజమైనటువంటి సంతోషాన్ని నిజమైనటువంటి ఆనందాన్ని మనం పొందుకోలేం. ప్రియ సహోదరి సహోదరులారా, నిజమైనటువంటి సంతోషం మనం పొందుకోవాలి అంటే 92:13 ఈ విధంగా సెలవిస్తుంది. దేవునిలో మనం నాటబడినప్పుడు, దేవుని యొక్క తోటలో మనం నాటబడినప్పుడు మనకు కావలసినటువంటి శాంతి సమాధానం సమృద్ధిగా మనకు లభిస్తుంది అని కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చాలా సార్లు మనం ఆ సంతోషాన్ని ఆ సమాధానాన్ని ఈ లోకంలోనే వెతకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం.
ఆ సంతోషం సమాధానం ఆనందం కోసం పరిగెత్తుతూ ఉంటాం. ఎక్కడెక్కడ సంతోషం మనకు దొరుకుతుందో, ఎక్కడెక్కడ సంతోషాన్ని మనం పొందుకోబోతున్నామో అక్కడికి పరిగెత్తుతూ ఉంటాం. ప్రియ సహోదరులారా, ఇహలోకం, ఈ లోకం ఇచ్చే సంతోషం తాత్కాలికమైనదే. ఇహలోకంలో ఉన్నటువంటి ఆస్తులు, ఐశ్వర్యాలు, పేరు ప్రతిష్టల మూలంగా వచ్చే సంతోషం తాత్కాలికమైనది. అందుకనే యోబు గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనంలోను 8వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తున్నాం, ఈ లోకం ఇచ్చేటువంటి ఆనందము, సంతోషము, సమాధానము తాత్కాలికమైనది అని. ఇట్ ఇస్ నాట్ పర్మనెంట్. వీ ఓన్లీ రిసీవ్ టెంపరీ జాయ్, టెంపరీ హ్యాపీనెస్ వెన్ వీఆర్ ఇన్ దిస్ వరల్డ్. ద వరల్డ్ కెనాట్ గివ్ ద పర్మనెంట్ జాయ్. ద వరల్డ్లీ ప్లేసెస్ కెనాట్ గివ్ ద పర్మనెంట్ జాయ్. కానీ పర్మనెంట్గా మనకి శాంతి సమాధానం దొరకాలి అంటే అది పర్మనెంట్గా ఉండే దేవునిలోనే అది లభిస్తుంది. ఈ లోకంలో ఎవరు శాశ్వతం కాదు. ఇహలోకమైనటువంటి జీవితం తాత్కాలికమైనది, క్షణికమైనది. కాబట్టి తాత్కాలికమైనటువంటి మనుషులు, తాత్కాలికమైనటువంటి పేరు ప్రతిష్టలు, తాత్కాలికమైనటువంటి ఆస్తి ఐశ్వర్యాలు మనకి మరి ఈ శాంతి దీర్ఘంగా ఈ యొక్క దీర్ఘ ఆనందాన్ని మనకి ఇవ్వలేవు. శాశ్వత ఆనందాన్ని మనకి ఇవ్వలేవు. శాశ్వతంగా మనతో ఉండేది ఒకే ఒక్క వ్యక్తి, అది యేసు ప్రభు మాత్రమే. ఇహలోక పేరు ప్రతిష్టల ద్వారా వచ్చే ఆనందం అది క్షణికమైనదే, తాత్కాలికమైనదే అని ఈరోజు వాక్యం ద్వారా మనం తెలియచేసుకో నేర్చుకోబోతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకరోజు ఒక మంచి కుటుంబం, దేవుని యందు భయభక్తులతో జీవిస్తున్నటువంటి ఒక కుటుంబం, ప్రతి ఆదివారం తప్పకుండా గుడికి వెళ్ళి దేవుని యందు భయభక్తులతో దేవుని ఆరాధిస్తూ దేవుని యొక్క దీవెల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక కుటుంబం. ఈ కుటుంబాన్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదించారు. ఈ కుటుంబం ఇలా దేవుల్లో ఎదుగుతూ ఉండగా, కష్టపడి పనిచేస్తూ ఉండగా వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. ఒక చిన్న జ్యువెలరీ షాప్, బంగారపు షాపును మరి పెట్టుకోవాలని ఆలోచన వచ్చింది. దేవుని యొక్క అనుగ్రహం ద్వారా ఈ చిన్న షాపును వాళ్ళు ప్రారంభించుకున్నారు. ఈ చిన్న షాపును ప్రారంభించుకుంటూ ప్రతి ఆదివారం గుడికి వెళుతూ దేవుని యొక్క దీవెలను మరి సొంతం చేసుకుంటూ దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నారు. వారు చిన్న షాపుగా ఉన్నప్పుడు ప్రతిరోజు దేవుని ఆలయానికి వెళుతూ ఉన్నారు, ఆదివారం తప్పకుండా గుడికి వెళుతున్నారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వాళ్ళు దినదినాభివృద్ధి చెందుతూ ఒక ఉన్నతమైన స్థాయికి వస్తూ ఉన్నారు. ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత కొంతమంది స్నేహితులు పరిచయం అయ్యారు. ఆ పరిచయం అయినప్పుడు ఆ మిగతా స్నేహితులు ఈ వ్యక్తితో ఇలా చెప్తూ ఉన్నారు, ఆదివారమే ఎక్కువ బిజినెస్ జరుగుతుంది, ఆదివారమే అందరికీ సెలవు దినం, ఆదివారము జరిగేటువంటి ఈ మార్కెటింగ్ ఎప్పుడు కూడా జరగదు, కాబట్టి ఈ ఆదివారమే నీవు షాప్ క్లోజ్ చేసి దేవుడు దయ్యమని నీవు అటు ఇటు పరిగెత్తుతున్నావు, దాని మూలంగా నీ బిజినెస్లో చాలా నష్టాలే కానీ లాభం ఏమీ ఉండదని చెప్పి స్నేహితులు ప్రేరేపించారు. ఈ విధంగా స్నేహితుల ప్రేరేపణకు గురి అయినటువంటి ఈ యొక్క వ్యక్తి ఒక్కసారి ఆలోచించాడు. అవును కదా, ఆదివారమే కదా మనం ఎక్కువ డబ్బులు సంపాదించేది అని ఆలోచించి ఆదివారం గుడికి వెళ్లకుండా బిజినెస్ చేయటం ప్రారంభించాడు. ఈ విధంగా బిజినెస్ చేస్తూ ఉంటే లాభాలు బాగా వస్తూ ఉన్నాయి, ఇంకా ఎక్కువ ఆస్తుల ఐశ్వర్యాలు సంపాదించుకుంటూ ఉన్నాడు. బంగారంతో మొదలైన బిజినెస్ డైమండ్ల వ్యాపారం వరకు వెళ్ళింది, అనేక మంది పరిచయం అయ్యారు. ఈ విధంగా అతి తక్కువ కాలంలోనే ఎక్కువ ఆస్తి ఐశ్వర్యాన్ని సంపాదించుకున్నాడు. ఆ ప్రాంతంలోనే ఒక మంచి గొప్ప జ్యువెలరీ వ్యక్తిగా మారిపోయాడు. ఆ జ్యువెలరీ షాప్కు ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు ఆ ప్రాంతంలో ఎవరికి కూడా లేవు. ఈ విధంగా అతి తక్కువ క్షణంలోనే ఎక్కువ ఆస్తి సంపాదించుకుని ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి వెళ్ళిపోయాడు. అది చూసి మురిసిపోతూ ఏ ఆదివారాన్ని కూడా ఆపకుండా ప్రతి సెలవు దినాలలోనూ వ్యాపారం చేయటం
ప్రారంభించారు. ఈలోపు ఆదివారాన్ని దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని దేవునికి ఇవ్వకుండా ఆయన సంతోషం కోసం, ఆయన ఆస్తులు ఐశ్వర్యాలు సంపాదించుకోవటం కోసమే ఎక్కువగా కేటాయించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, హీ వాజ్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ద లార్డ్. హీ వాజ్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ద జాయ్ ఆఫ్ ద లార్డ్. హీ వాజ్ కనెక్టెడ్ విత్ ద వరల్డ్. హీ వాజ్ కనెక్టెడ్ విత్ ద టెంపరీ హ్యాపీనెస్. ఒక్కసారి ఏమైంది అంటే, ఎక్కువ పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న ఈయన ఈ డైమండ్స్ కొనడం కోసం వేరే ప్రాంతానికి వెళ్ళాడు. ఈ జ్యువెలరీలు, ఈ డైమండ్ కొనడానికి వెళ్ళాడు అని తెలుసుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఆయన మీద కాపు కాసి, ఒక రాత్రి ఆయన ఈ డైమండ్స్ తీసుకుని వస్తూ ఉండగా ఆయన మధ్యలో ఒక అడవి ప్రాంతంలో అడ్డం కొట్టి ఆ జ్యువెలరీస్ అన్నీ కూడా లాక్కుని గన్నతో షూట్ చేసి చంపేశారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇహలోకం ఆనందం ఇస్తుందని ఆశపడినటువంటి వ్యక్తి, ఈ లోక ఆస్తులు ఐశ్వర్యాలు ప్రతిష్టలు సంతోషాన్ని ఇస్తాయని మురిసిపోయినటువంటి వ్యక్తి దేవుడి నుండి దూరం అయిపోయాడు, దేవుడి నుండి డిస్కనెక్ట్ అయిపోయాడు. హీ వాజ్ సపరేటెడ్ బై హిమ్సెల్ఫ్ ఫ్రమ్ గాడ్. ఆయన ఈ లోకానికి అత్తుకుని ఉన్నాడు, ఈ లోక సంతోషానికి అత్తుకుని ఉన్నాడు. కానీ ఈ లోకము ఆయనకు సమాధానాన్ని ఇవ్వలేకపోయింది, ఈ లోకము ఆయనకి దీర్ఘాయుష్ ఇవ్వలేకపోయింది, ఈ లోక ఆస్తులు ఐశ్వర్యాలు ఆయనకు దీర్ఘాయుష్ను ఇవ్వలేకపోయాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దీర్ఘాయుష్నిచ్చేది దీర్ఘంగా ఎల్లప్పుడూ సదాకాలము మనతో ఉండే ఆ దేవుడు మాత్రమే. అందుకనే దేవుడు ఎల్లప్పుడూ కూడా శాశ్వతమైనటువంటి దేవుడు, ఎవర్ లాస్టింగ్ దేవుడు అని చెప్పి మనం యెషయా 35:10 మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకం ఇచ్చే ఆనందం తాత్కాలికం, క్షణికం. ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువులు, ఆస్తులు, ఐశ్వర్యాల ద్వారా వచ్చే ఆనందం క్షణికం. ప్రియ సహోదరి సహోదరు, అందుకనే దీర్ఘాయుష్నిచ్చే దేవుని పట్ల, మనకి సదాశాంతి సమాధానమిచ్చే దేవుని పట్ల మనం నాటబడి ఉంటే, ఆయన తోటలో మనం నాటబడి ఉంటే దేవునితో మంచి సంబంధాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతాం. వీ కెన్ సీ గాడ్ ఎవ్రీడే, వీ కెన్ ఫీల్ గాడ్ ఎవ్రీడే, వీ కెన్ టచ్ హిమ్, వీ కెన్ టాక్ టు హిమ్, వీ కెన్ ఎక్స్ప్రెస్ ఆల్ అవర్ వరీస్ అండ్ యాంగ్జైటీస్. అది ఎప్పుడు జరుగుతుందంటే, దేవుని తోటలో మనం నాటబడినప్పుడు, దేవుని దగ్గర మనం నాటబడినప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో మనం నాటబడినప్పుడు, దేవుని యొక్క ఆలయంలో మనం నాటబడినప్పుడు మనం దేవునితో మంచి సంబంధాన్ని, మంచి పరిచయాన్ని మనం ఏర్పాటు చేసుకోగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, కీర్తన 43:4 మనం చూస్తూ ఉన్నాం. మనకు కావలసినటువంటి శాంతి సమాధానం ఈ లోకము నుండి కాదు, కానీ దీర్ఘంగా సదాకాలం నిలిచి ఉండే ఆ భగవంతుని దగ్గర నుండే మనకు కావలసినటువంటి శాంతి సమాధానం మనకు లభిస్తుంది అని కీర్తనకారుడు మనకు తెలియజేస్తున్నాడు. వాట్ దిస్ వరల్డ్ గివ్స్ ఇస్ నాట్ ఎ పర్మనెంట్ జాయ్, ఓన్లీ వాట్ గాడ్ గివ్స్ ఇస్ ఎ పర్మనెంట్ జాయ్. ఆ దేవుని పట్ల మనం దాహం కలిగి, ఆ దేవుని పట్ల మన విశ్వాసం కలిగి జీవిస్తే తప్పకుండా దేవుడు మనకి దీర్ఘాయుష్ను, దీర్ఘానందాన్ని ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు అని వాక్యం మనకి తెలియజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం, యేసువా వందనం. ఆత్మదేవా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఆ ఆనందాన్ని మనం పొందుకోవాలి అంటే, ఆ సమాధానాన్ని మనం పొందుకోవాలి అంటే, దేవుని దగ్గరకు మనం పరిగెత్తుకుని రావాలి. దేవునితో ఉండటానికి మనం ఇష్టపడాలి. ఈ లోకంలో ఎంత ఉన్నా కూడా, ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆ ఆనందం మనకు రాదు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం తప్పిపోయినటువంటి కుమారుడు. లూకాసువార్త 15:11-32 మనం చూస్తూ ఉన్నాం. తప్పిపోయి ఈ కుమారుడు, చిన్న కుమారుడు, ఇహలోకం దీర్ఘమైనటువంటి ఆనందాన్ని ఇస్తుందని,
ఇహలోకం సదా శాంతి సమాధానంతో ఆనందంతో నింపుతుందని ఆశపడ్డాడు. ఈ లోకం వైపు పరిగెత్తాడు. ఈ లోకంలో కొంతకాలం మాత్రమే ఆనందించాడు. ఈ లోకం, ఈ లోక వ్యామోహాలు కొంతకాలం మాత్రమే ఆనందాన్ని ఇవ్వగలిగాయి. వెంటనే ఆయన జీవితంలో కష్టాలు, సమస్యలు ప్రారంభమయ్యాయి. ఈ లోకం ఆయన్ని మోసం చేసింది. ఈ లోక వ్యామోహాలు ఆయన్ని మోసం చేశాయి. ఒక దెబ్బ తగిలింది, ఏడుస్తున్నాడు. అప్పుడు దేవుని వైపు చూశాడు. ఈ లోకం వైపు చూశాడు, పరిగెత్తుకుని వెళ్ళాడు. ఈ లోకం అందంగా కనిపించింది, చాలా మురిపించింది. ఆ మురిపాటంలో పడి, ఆ తాత్కాలికమైన సంతోషంలో పడి జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఎప్పుడైతే మళ్ళీ దేవుని వైపు చూశాడో మళ్ళీ దీర్ఘాయుష్ను, దీర్ఘానందాన్ని పొందుకోవటం మనం చూస్తూ ఉన్నాం. యోహాను శుభవార్త 8:1-11 మనం చూస్తూ ఉన్నాం. వ్యభిచారమున పట్టబడినటువంటి ఒక స్త్రీ. ఈ లోక మనుషుల మీద, ఈ లోక వ్యామోహాల మీద ఆధారపడినటువంటి స్త్రీ. ఈ లోకమే సంతోషాన్ని ఇస్తుందని, ఈ లోకమే అన్ని కోరికలు నెరవేరుస్తుందని ఆశపడినటువంటి స్త్రీ వ్యభిచారానికి అలవాటు పడింది. కానీ ఈ లోకం ఆమెను మోసం చేసింది. ఈ లోకం ఆమెను అవమానపరిచింది. ఈ లోకం ఆమెను కృంగదీసింది. ప్రియ సహోదరులారా, ఈ లోకం ఆమెను నడి రోడ్డు మీద నిలబెట్టింది. ఎప్పుడైతే యేసు ప్రభును ఆమె దర్శించిందో, ఎప్పుడైతే యేసు ప్రభును ఆమె చూసిందో, ఎప్పుడైతే యేసు ప్రభుతో ఆమెకు పరిచయం ఏర్పాటు చేసిందో, పాత జీవితాన్ని వదులుకుంది, పాపపు జీవితాన్ని వదులుకుంది, తాత్కాలికమైన ఆనందాన్ని ఇచ్చే జీవితాన్ని వదులుకుంది, అవమానాలు పరిచే జీవితాన్ని వదులుకుంది. దేవునిలో బలపడింది, దేవునిలో నాటబడింది. ఆ రోజు నుండి ఆఖరి వరకు దేవుని సాక్షిగా మారింది, ఒక పునీతురాలుగా మారింది, దీర్ఘాయుషును, దీర్ఘ ఆనందాన్ని పొందుకుని జీవించింది. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక స్త్రీని మీకు పరిచయం చేయబోతున్నాను. లూకాసువార్త 8:43-48 చూసినట్లయితే, రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్నటువంటి స్త్రీ. ఆస్తులు, ఐశ్వర్యాలు ఉన్నాయి, ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఆమెకు సమస్య వచ్చింది, ఆమెకు రోగం వచ్చింది. ఏలోకమైన ఆస్తి ఆమెకి సంతోషాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుందని ఎంతోమంది మనుషుల దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళింది. ఎంతోమంది మనుషుల వెనకాల పరిగెత్తుకుని వెళ్ళింది. ఎక్కడ సంతోషం లభిస్తుందంటే అక్కడికి వెళ్ళింది. ఎక్కడ రోగం తొలగిపోతుందంటే అక్కడికి పరిగెత్తుకుని వెళ్ళింది. ఎన్నో మంత్రాలు, ఎన్నో మూఢనమ్మకాలు వెనకాల పరిగెత్తింది. అంతా కూడా కోల్పోయింది, సర్వాన్ని కోల్పోయింది. చావడానికి మాత్రమే సిద్ధముగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని వైపు చూడాలని ఆశ కలిగింది. ఆ దేవుని చూసి మాట్లాడుకుని తన బాధను చెప్పుకొని రోగం నుండి విడుదల పొందుకోవాలని నిర్ణయించుకుంది. ఎప్పుడైతే ఈ లోకాన్ని వదిలి, ఈ లోక ఆనందాన్ని వదిలి, ఈ లోక ఐశ్వర్యాన్ని వదిలి, ఏలోకం మీద నమ్మకాన్ని వదిలి దేవుని వైపు పరిగెత్తడం ప్రారంభించిందో, ఆమె జీవితంలో మంచి రోజులు కూడా ప్రారంభమయ్యాయి. ఆమె జీవితంలో సంతోషకరమైన దినాలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ లోకం వైపు చూస్తున్నటువంటి చూపును ప్రభు వైపు మళ్లించింది, ప్రభు వెనకాల పరిగెత్తింది. ఈ లోకాన్ని వదిలింది, ప్రభు వెనకాల పరిగెత్తింది. ఈ విధంగా ప్రభు వెనకాల పరిగెత్తడం ద్వారా, ఆయన వస్త్రాన్ని తాకడం ద్వారా ఆమెలో ఉన్నటువంటి రోగం నుండి విడుదల పొందుకుంది, ఆమెలో ఉన్నటువంటి బాధ నుండి విడుదల పొందుకుంది. అందుకనే దేవుడు ఈరోజు చెప్తున్నాడు, మీరు దుఃఖిస్తారు కానీ మీ దుఃఖము ఆనందంగా మార్చే రోజులు రాబోతున్నాయి. మీ దుఃఖము ఆనందంగా మారాలి అంటే నాలో నాటబడాలి, నా సన్నిధిలో నాటబడాలి, నా యొక్క విశ్వాసములో నాటబడాలి. ఈ లోకంలో మనం నాటబడితే, ఈ లోకానుసారం మనం జీవిస్తే ఆ సంతోషం, సమాధానం మనకు దగ్గర రాదు అని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరులారా, 12 సంవత్సరాల నుంచి ఆమె పడినటువంటి బాధ, వేదన అన్నీ కూడా ఒక్క క్షణంలోనే మారిపోయాయి. ఒకే ఒక్కసారి ఆయనను చూసి ఆ వస్త్రాన్ని తాకగానే ఆ దుఃఖం అంతా కూడా సంతోషంగా మారిపోయింది. ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు నీవు పడుతున్నటువంటి బాధలు, అవమానాలు, ఇబ్బందులు, రోగాల కంటే రేపు నీవు పొందుకోబోయే దీవెన ఎంతో ఉన్నతంగా ఉంటుంది అని దేవుడు చెప్తున్నాడు. ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రైస్ ది లార్డ్.
హల్లెలూయా 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 కృష్ణనాథుని యందు మీ అందరికి పరిచయం అయినటువంటి ఇంకొక స్త్రీని పరిచయం చేస్తూ ఈ వాక్యాన్ని మనం ముగించుకుందాం. మనం ప్రతిసారి ఏడుస్తూ ఉంటాం, మనుషుల దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటాం, నాకు అది కావాలి ఇది కావాలని ఏడుస్తూ ఉంటాం. కానీ మన ఏడుపుకు అర్థమే ఉండదు, మన ఏడుపుకు తగిన ఫలితమే ఉండదు. ఈరోజు ఒక స్త్రీ ఏడుస్తూ ఉంది. మొదటి సమూయేలు 1:9-28 వరకు మనం చూస్తున్నాం. ఒక స్త్రీ ఏడుస్తూ ఉంది. ఇప్పటి వరకు మనుషుల దగ్గరికి వెళ్ళి ఏడ్చింది, నాకు సంతానం లేదు, నాకు బిడ్డలు లేరు అని ఏడ్చింది. భర్త దగ్గరికి వెళ్ళి ఏడ్చింది, ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి ఏడ్చింది. ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండవచ్చు. కానీ మీరు సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే ఆమె వచ్చి దేవునిలో ఏడ్చిందో, దేవుని సన్నిధిలో ఏడ్చిందో, దేవుని ముందు తన బాధను తెలియచేసుకుందో, ఎప్పుడైతే దేవుడే నాకు సర్వస్వాన్ని ఇవ్వగలడు, ఇది దేవుని ద్వారానే సాధ్యము అని ఎప్పుడైతే ఆ స్త్రీ నమ్మిందో, దేవుని వైపు చూడటం ప్రారంభించింది. దేవునికే తన బాధను చెప్పుకోవటం ప్రారంభించింది. దేవుని ముందే ఏడవటం ప్రారంభించింది. కన్నీరు మున్నీరుగా చేసుకుని ఏడుస్తున్నటువంటి ఆ కన్నీటిని యేసయ్య చేతిలో పట్టుకున్నాడు. ఆ గొప్ప దేవుడు తన హస్తంలో పట్టుకుని ఆ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చేశాడు, దీర్ఘానందంగా మార్చేశాడు, దీర్ఘాయుష్తో ఆమెను నింపాడు. సంతానమే లేదని మనుషుల దగ్గరికి వెళ్ళి ఏడ్చినప్పుడు అస్సలు ఉన్నది కూడా లేకుండా పోయింది. ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి ఏడ్చిందో, ఎప్పుడైతే సమూయేలైన బిడ్డను ఆమెకి ఇచ్చాడో, ఆ ఒక్క బిడ్డతో దేవుడు ఆమెను దీవించడం ఆపివేయలేదు. తర్వాత మనం వాక్యాన్ని చదువుకుంటూ వెళితే 3 మగబిడ్డలు ఇంకా 2 ఆడబిడ్డలతో దేవుడు ఆమెను దీవించాడు అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకం మీద ఆధారపడి మోసపోతున్నాం. తాత్కాలికమైన వాటి మీద ఆధారపడి మన యొక్క ఆనందాన్ని కోల్పోతున్నాం. ఈ ఆనందము, ఈ పేరు ప్రతిష్టలు అన్నీ కూడా తాత్కాలికమైనవి అని గ్రహించలేకపోతున్నాం. వాటి వెనకాలే మనం ఎక్కువగా పరిగెత్తుతూ, వాటి వెనకాలే మనం ఎక్కువగా ఆరాటపడుతూ జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మనకు తోడుగా ఉంటే మనకి ఏ కొదువ కూడా ఉండదు. అందరూ కూడా ఒక నిమిషం కళ్ళు మూసుకుని, ప్రభువే నా దీపము, ప్రభువే నా ఆనందము, నేను దేనికి కూడా భయపడను, ఆ ప్రభు నాతో ఉంటే చాలు, ఎలాంటి సమస్యలైనా ఆటంకాలైనా కూడా నేను ఎదిరించగలననే శక్తితో ఓర్పుతో, ప్రభా నీవే నా దీపమై మారాలి, నీవే నా ప్రాణమై మారాలి, నీవే నా ఆనందమై మారాలి, ప్రభా ఎల్లప్పుడూ నీతోనే అంటు పెట్టుకుని జీవించే భాగ్యాన్ని దయచేయమని అందరూ కూడా విశ్వాసముతో మన ప్రార్థనను పాటగా మార్చుకుని ఆ దేవుని ఆరాధించి మహిమపరిచి ఆ దేవుని యొక్క దీవెనలన్నింటినీ కూడా సొంతం చేసుకుందాం. ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, 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 ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచి భయపడను, ప్రభువే నాలో జీవించగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచి భయపడను, హల్లెలూయా 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 హల్లెలూయా
దైవము ప్రభువే నా రక్షణము ప్రభువే నా దీపము ప్రభువే నా రక్షణము యేసయ్య నీతో ఉంటే నాకు ఎల్లప్పుడూ ఆనందమే నీతో ఉంటే ఎల్లప్పుడూ సంతోషాన్ని సమాధానాన్ని అనుభవిస్తాను అది మర్చిపోయి ప్రభా ఈ లోకం వైపు పరిగెత్తాను తాత్కాలికమైనటువంటి ఆనందాలకు వైపు పరిగెత్తాను ఈ తాత్కాలికమైనటువంటి ఆనందాలు నన్ను మోసం చేశాయి నన్ను అవమానపరిచాయి ప్రభా ఈ రోజు ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో మీ ముందు నిలబడి ఉన్నాను ప్రభా నేను చేసిన ప్రతి పాపాన్ని క్షమించి నేను నడిచినటువంటి ప్రతి చెడు మార్గాన్ని తొలగించి నీ వైపే నడిచే భాగ్యాన్ని నీలోనే నాటుకుని ఉండే భాగ్యాన్ని దయచేయమని ఆ గొప్ప దేవుని అడిగి వేడుకుందాం ప్రభువే నాకు ఆనందము విచారమేలా ఓ మనసా ప్రభువే నాకు ఆనందము విచారమేలా ఓ మనసా ప్రభువే నాకు ఆశ్రయము ప్రశాంతంగా ఉండువో మనసా ప్రభువే నాకు ఆశ్రయము అఖండ దీపం నాకున్నది కాపాడు హస్తం నాకున్నది అఖండ దీపం నాకున్నది కాపాడు హస్తం నాకున్నది కాపాడు వాక్యం నాకున్నది దేవుని రాజ్యం నాకున్నది చెప్పలతో ప్రభువే నా దీపము ఆమేన్ ప్రభువే నా రక్షణము ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను దేనిని చూసి భయపడను ప్రభువే నాలో జీవింపగా ఆమేన్ ఎవరికి నేను భయపడను దేనిని చూచి భయపడను ప్రభువే నా దీపము ప్రభువే నా రక్షణము ప్రభువే నా దీపము ప్రభువే నా రక్షణము చెప్పలతో ప్రభువే నా దీపము ప్రభువే నా రక్షణము ప్రభువే నా దీపము ప్రభువే నా రక్షణము హల్లెలూయా 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 ప్రభువే నాకు ఆశ్రయము విచారమేలా ఓ మనసా ప్రభువే నా ఆనందము ప్రశాంతముగా ఉండు ఓ మనసా కాపాడు వాక్యం నాకున్నది
అఖండ దీపం నాకున్నది కాపాడు హస్తం నాకున్నది దేవుని దీవెన సదా ఉన్నది ఏసయ్యా ఒకసారి నా వైపు చూడవా ఏసయ్యా ఒకసారి నన్ను క్షమించవా ప్రభా ఎల్లప్పుడూ మీరు నాతో ఉంటూ నీవు భయపడవద్దు నేను నీకు తోడయ్యున్నాను అని అభయం ఇస్తూ ఉంటే నీకు కావలసినటువంటి ఆనందాన్ని దీర్ఘాయుషును శాంతి సమాధానాన్ని నేను ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉంటే ప్రభా నేను మాత్రం మీ యొక్క స్వరాన్ని వినకుండా ఈ లోకపు స్వరాన్నే నేను వింటూ ఉన్నాను ఈ మనుషుల స్వరాన్నే నేను వింటూ ఉన్నాను పేరు ప్రతిష్టలు అనే స్వరం వైపు పరిగెత్తుతూ ఆస్తి ఐశ్వర్యాలు అనే స్వరం వైపు పరిగెత్తుతూ ఇహలోక ఆడంబరాలు అనే స్వరం వైపు పరిగెత్తుతూ ఇహలోకమైనటువంటి వ్యామోహాలు అనే స్వరం వైపు పరిగెత్తుతూ తాత్కాలికమైన ఆనందము అనే స్వరము వైపు పరిగెత్తుతూ మీ స్వరాన్ని వినలేకపోయాను మీ వైపు పరిగెత్తలేకపోయాను ప్రభా మీలో నాటిబడి లేకపోయాను ప్రభా ప్రభా వాక్యము ద్వారా ఈరోజు మాకు అభయం ఇస్తూ ఉన్నారు ఇప్పటి వరకు ఈ లోకంలో నాటిబడి ఉన్నావా బిడ్డ ఇక్కడి నుంచి నాలో నీవు నాటబడి ఉండు ఇప్పటి వరకు ఉన్నటువంటి నీ దుఃఖానంతా కూడా ఆనందంగా మారుస్తానని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు సంతోషంగా మారుస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ఇప్పటి వరకు నీవు పడినటువంటి బాధలు ఇబ్బందులు వేదనలన్నీ కూడా తొలగించి వాటన్నిటికంటే ఉన్నతమైనటువంటి దీర్ఘానందాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ప్రభుకు సమర్పించా పశ్చాత్తాపము కలిగినటువంటి బిడ్డలంటే దేవునికి ఇష్టం నీవు ఎంత దూరం పరిగెత్తుకుని వెళ్ళినా ఒక క్షణం ఆలోచించి ఈ లోకపు పరిగిపందములో నేను ఎంతో కాలం నిలవలేను అని గ్రహించి దేవుని వైపు నీవు పరిగెత్తినప్పుడే విజయాన్ని పొందుకుంటావని గ్రహించి దేవుని వైపు పరిగెత్తే వాళ్లను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అలసిపోయినప్పుడు భారముతో ఉన్నప్పుడు వారిని తన భుజాల మీద మోసి విశ్రాంతినిస్తున్నాడు ప్రభు ప్రియ సహోదరి సహోదరుడా ఎలాంటి సమస్యలు ఈరోజు నిన్ను పట్టి పీడిస్తున్నాయి ఆర్థిక సమస్యలు నిన్ను పట్టి పీడిస్తున్నాయా శారీరక మానసిక రోగాలు నిన్ను పట్టి పీడిస్తున్నాయా ఈ లోకములో నేను ఏమి పొందుకోలేకపోతున్నాను సంతోషంగా ఉండలేకపోతున్నాను అనే బాధ నిన్ను పట్టి పీడిస్తుందా వివాహం అవటం లేదని ఆ బాధ నిన్ను వేధిస్తూ ఉందా నీ బిడ్డలు నీ బిడ్డలు ప్రయోజనకు కాలేకపోతున్నారని ఆ వేదన నిన్ను పట్టి పీడిస్తుందా సంతానం లేదు అని అందరూ నన్ను గొడ్రాలు అని అంటున్నారని ఆ బాధ నిన్ను వేధిస్తుందా ఎప్పుడు ఇంతేనా నీ జీవితమే ఇంతేనా అని అందరూ నిన్ను అవమానపరుస్తున్నారని ఆ బాధ నిన్ను పట్టి పీడిస్తుందా నీవు దేనికి పనికిరావు నీవెక్కడికి వెళ్ళినా ఏమీ చేయలేవు నీ ద్వారా లాభమే లేదు అని
ప్రయోజనమే లేదు అని అందరూ చూటిపూటి మాటలో నీ ఇంటిలో నిన్ను అంటూ ఉంటే ఆ బాధ నిన్ను పట్టి పీడిస్తూ ఉందా? ఇప్పటి వరకు మనుషుల్లో నీవు నాటబడ్డా, మనుషుల ఆలోచనలో నీవు నాటబడి ఉన్నా, ఇహలోక వ్యామోహాల్లో నీవు నాటబడి ఉన్నా, బిడ్డ ఒక్కసారి ప్రభు వైపు చూడు. 12 సంవత్సరాల నుంచి లోకం మీద ఆధారపడిన స్త్రీ ఒక్క క్షణంలోనే జీవితాన్ని మార్చేసుకుంది. వివాహం అనే దగ్గర నుంచి గొడ్రాలుగా జీవిస్తున్నటువంటి అన్న ఒక్క క్షణంలోనే దేవుని దీవెన పొందుకుని దేవునిలో నాటబడింది. ఇహలోకమైనటువంటి తాత్కాలికమైన ఆనందం కోసం, సంతోషం కోసం కుటుంబాన్ని తల్లిదండ్రులు వదిలిపెట్టి వెళ్ళినటువంటి ఆ తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైతే ప్రభువును చూశాడో, ప్రభు వైపు పరిగెత్తడం ప్రారంభించాడో, మళ్ళీ కోల్పోయిన దానికంటే అధికమైన దానిని ఆయన పొందుకున్నాడు. ఈరోజు నీవు నేను కూడా అదే పొందుకోబోతున్నాం. ఈరోజు మనందరినీ కూడా దేవుడు అంత గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు. ఈరోజు దేవుని అడుగుదాం, ప్రభా నీలో నాటబడే శక్తిని నాకు దయచేయమని, నీ వాక్కులో నాటబడే శక్తిని నాకు దయచేయమని, నీ విశ్వాసములో నాటబడే శక్తిని నాకు దయచేయమని. ఈ లోకానికి, లోక వ్యామోహాలకు, తాత్కాలికమైన వాటికి నేను బెదిరిపోకుండా చెదిరిపోకుండా ప్రభా మీలోనే నిశ్చింతగా జీవించే భాగ్యాన్ని దయచేయమని. అందరు 2 చేతుల పైకి లేపి మనల్ని, మన కుటుంబాలను, మన ఉద్దేశాలను ఆశీర్వదించమని, మనం చేసే ప్రతి పనిలో గొప్ప ఆశీర్వాదాన్ని దయచేయమని. ఆ కరుణామయుడు తాత్కాలికంగా సదా మనతో ఎల్లప్పుడూ ఉండే దేవుని అడిగి వేడుకుందాం. 2 చేతులు పైకి లేపి విశ్వాసముతో పరలోకంలో ఉన్నటువంటి దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. హల్లెలూయా 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 మనులన్నింటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునాథుని ఎందు ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుడు మీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడా, గొప్ప స్వస్థతను దేవుడు చేయబోతున్నాడు. రేపే మీరు సాక్షిగా మారబోతున్నారు. దేవుని ద్వారా, దేవుని ఆరాధించడం ద్వారా, మీ ఇంటిలో నుండి దేవుని మహిమపరచడం ద్వారా దేవుడు నిన్ను తాకి స్వస్థపరచబోతున్నాడు. అక్కడ స్క్రోలింగ్ లో ఉన్నటువంటి నెంబర్ ఫోన్ చేసి ఎలాంటి దీవెన నుండి, ఎలాంటి సమస్య నుండి నీవు విడుదల పొందుకున్నావో దేవుని సాక్షిగా నీవు మారు.